Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. జగన్ సర్కార్ పై బీజేపీ విమర్శలతో వైసీపీ ఫుల్ హ్యాపీ. బీజేపీ గ్రాఫ్ ఇప్పుడు దేశవ్యాప్తంగా డౌన్లో ఉంది. ఆ పార్టీ ఎన్నో ఆశలు పెట్టుకున్న కర్ణాటక కూడా హ్యాండ్ ఇచ్చేసింది. తెలంగాణలో గతంలో ఉన్న ఆశలు ఇప్పుడు ఆవిరవుతున్నాయి. ఇక 2014లో మోడీ ఇమేజ్ బీజేపీ గ్రాఫ్ అయితే ఇప్పుడు ఏపీలో లేవు. పైగా ఏపీ జనాలు బీజేపీ మీద ఫుల్గా గుస్సా అవుతున్నారు. ఈ నేపథ్యంలో ఏపీలో బీజేపీ వైసీపీ రెండు తెర వెనుక దోస్తీ చేస్తున్నారు అన్న దాని మీద నిన్నటిదాకా మండిపడుతూ వచ్చారు. ఇప్పుడైతే జేపీ నడ్డా, అమిత్ షా జగన్ని తిట్టడం మొదలెట్టారో ఏపీలో టీడీపీ, జనసేన తప్ప టోటల్ విపక్షమంతా బీజేపీ మీద పడిపోతోంది. నిజానికి వైసీపీ కూడా బీజేపీ నేతలు చేసిన విమర్శలకు తన వరకు తాను రియాక్ట్ అయింది. కానీ ఆ పార్టీ కంటే ఎక్కువగా కామ్రేడ్స్, లోక్సత్తా పార్టీలతో పాటు ప్రజా సంఘాలన్నీ కూడా బీజేపీని టార్గెట్ చేస్తున్నాయి. ఏపీకి బీజేపీ ఏమీ చేయలేదని వారు గట్టిగా తగులుకుంటున్నారు. ఇంకోవైపు చూస్తే బీజేపీ సరిగ్గా ఎన్నికల వేళ వైసీపీ నుంచి దూరం జరగడం జగన్ నెత్తిన పాలు పోసినట్లేనా అన్న చర్చ కూడా వస్తోంది. నిజానికి బీజేపీ న్యూట్రల్గా ఉన్నా కూడా వచ్చే ఎన్నికల వేళకు ఆ పార్టీ మీద ఉన్న ఆగ్రహం జగన్ సర్కార్ మీద గట్టిగా పడుతుంది అన్న విశ్లేషణలు ఉన్నాయి. ఇప్పుడు అలా కాకుండా బీజేపీ నేతలే తాముగా ఏపీలోని ప్రభుత్వాన్ని దుయ్యబెట్టడం ద్వారా మేలే చేశారని అంటున్నారు. ఇంకోవైపు చూస్తే అమిత్ షా కానీ జేపీ నడ్డా కానీ వైసీపీని అవినీతి ప్రభుత్వం అంటూ చేసిన కామెంట్స్ని జనాలు సీరియస్గా తీసుకోవడం లేదంటున్నారు. అవినీతి ప్రభుత్వం అయితే 4 ఏళ్లుగా కేంద్రంలోని బీజేపీ ఎందుకు చూస్తూ ఊరుకుందని వెంటనే ప్రశ్నలు వస్తున్నాయి. ఏపీ అభివృద్ధి గురించి బీజేపీ మాట్లాడుతున్న మాటలకు కూడా విలువ లేదని అంటున్నారు. ఒకవైపు స్టీల్ ప్లాంట్ని తెగ నమ్ముతూ, మరోవైపు రైల్వే జోన్ని పడుకోబెడుతూ, ప్రత్యేక హోదా వంటివి ఏవి ఇవ్వకుండా చేసి ఇప్పుడు ఏపీ ఇలా అయిపోయిందంటే వైసీపీ సర్కార్ కారణమని చెప్పడం అంటే బీజేపీ బాధ్యత ఇందులో ఏమీ లేదా అన్న చర్చ వస్తోంది. ఏపీ అప్పుల పాలైనా లేక ప్రగతి గతి తప్పినా కూడా దాంతో అందరి వేళ్లు బీజేపీ మీదనే, కేంద్ర పెద్దల మీదకే చూపిస్తున్నారంటున్నారు. ఇంకోవైపు బీజేపీ 2 రోజులలో వరుసగా 2 జాతీయ అగ్రనేతలను తెచ్చి మీటింగ్ పెట్టినా అనుకున్న పొలిటికల్ మైలేజ్ అయితే రాలేదనే అంటున్నారు. దానికి కారణం ఆ పార్టీ ఎప్పటికప్పుడు రాజకీయ ఎత్తుగడలను మార్చడమే అంటున్నారు. ఇక లోక్సత్తా ఏపీ ప్రెసిడెంట్ అయితే బీజేపీ ఎన్ని చేసినా, ఎన్నిసార్లు తిరిగినా కూడా జనాలు నమ్మరని గట్టిగా చెబుతున్నారు. బీజేపీ ఈరోజు ఏపీ గురించి మొసలి కన్నీరు కార్చే కంటే 9 ఏళ్ల పాటు ఏం చేశారో చెప్పి ఆ తర్వాత ఎవరినైనా విమర్శించాలని కూడా అంటున్నారు. టోటల్గా చూస్తే ఏపీలో అమిత్ షా వంటి అగ్రనేత జగన్ మీద చేసిన సీరియస్ కామెంట్స్ కానీ ఆరోపణలు కానీ అతిపెద్ద చర్చకు దారితీస్తాయని అంతా అనుకున్నారు. కానీ అటు తిరిగి ఇటు తిరిగి బీజేపీ మీదనే అంతా విరుచుకుపడిపోవడాన్ని చూస్తూ ఉంటే కమలం ప్లాన్స్ ఏమీ ఫలించడం లేదు అంటున్నారు. ఇక ఈ పరిణామాలను చూస్తూ ఉంటే బీజేపీ మీద ఇంత ఆగ్రహం జనాల్లో ఉన్న వేళ ఆ పార్టీతో పొత్తులు పెట్టుకుంటే ఇతర పార్టీలు మునుగుతారా అన్న చర్చ కూడా వస్తోంది. ఈ విషయాల మీద ఇటీవలే సిపిఐ నారాయణ మాట్లాడుతూ, టీడీపీ బీజేపీ పొత్తు పెట్టుకుంటే జగన్ నెత్తిన పాలు పోసినట్లే, మళ్ళీ వైసీపీని ఏపీలో గెలిపించినట్లే అని చెప్పుకొచ్చారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.